श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्वारि परिपूर्णलोचनं మారుతిం నమత రాక్షకం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామీ సెప్టెంబర్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై మంగళవారం రోజు నవభారత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేక్షక మహాశైలులందరూ కూడా పంచాంగ పంచాంగ శ్రవణం శుభోదయము శార్వరీ నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతు భాద్రపద మాసము త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు ఆశ్లేష నక్షత్రము మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉండి తదుపరి మకా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది ఈరోజు సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషములు మరియు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషము ఈ రోజున అమృత గడియలు ఉదయము పదకొండు గంటల ఇరవై మూడు మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వర్జము రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి రాత్రి మూడు గంటల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషముల వరకు ఉంటుంది మరియు దుర్ముహూర్తము రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు విశేషంగా మంగళవారం కుజగ్రహానికి రాహుగ్రహానికి ప్రీతికరమైన రోజు కుజగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున కందులు ఎర్రటి వస్త్రంలో సద్భ్రాహునికి దానం చేయడం వలన రోగపీడోపశాంతయే ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా అది తుడుచుకుని పోతుంది రాహుగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున నీళ్లు రంగు వస్త్రంలో మినుములు సద్రాహ్ను దానం చేయడం వలన చక్షుపీడోపశాంతయే మనకు కళ్ళకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి విశేషంగా మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు రాహుకాల సమయము ఈ సమయంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క రాహుకాల పూజలు చేసుకునేటలా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభిస్తుంది రావుకాల సమయంలో నిమ్మకాయల దీపాలతోటి దీపారాధన చేసి అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రనామ కుంకుమార్చనలు కానీ అష్టోత్తర శతనామల కుంకుమార్చనలు కానీ పుష్పార్చనలు కానీ అమ్మవారికి ప్రీతికరంగా పూజలు జరిపించినడల అమ్మవారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మనకు లభిస్తుంది అలాగే మంగళవారం రోజున కుజుడికి అధిపతి అయినటువంటి రాసులు మేషరాశివారు వృశ్చిక రాశివారు ఈ రాసుల వారికి కుజుడు అధిపతి కావున ఈ రాసుల వారు పగడం ధరించినడల కుజగ్రహం యొక్క అనుగ్రహత లభిస్తుంది మేషరాశివారు ఎంద ఎర్రచందనం వృక్షాన్ని పూజించినడలా లేదా మొక్కను భూమిలో నాటి నెడల కుజగ్రహ అనుగ్రహత ప్రాప్తి లభిస్తుంది వృచ్చిక రాశివారు సండ్ర చెట్టును పూజించినడల లేదా మొక్కను భూమిలో నాటి నెడల కుజగ్రహం యొక్క అనుగ్రహత లభిస్తుంది అలాగే కుజుడికి ఇష్టమైనటువంటి నక్షత్రాలు మృగశిర నక్షత్రం వారు చిత్తా నక్షత్రము ధనిష్ట నక్షత్రం వారికి కుజుడు అధిపతి కావున ఈ నక్షత్రాల వారు కూడా పగడం ధరించినెడ కుజగ్రహం యొక్క అనుగ్రహ లభిస్తుంది మృగశిర నక్షత్రం వారు నల్లచండ్ర వృక్షాన్ని భూమిలో పెట్టిన ఎడల వృక్షాన్ని పూజించిన ఎడల అలాగే చిత్తా నక్షత్రం వారు మారేడు చెట్టును పూజించినలా మారెడు మొక్కను భూమిలో నాటిన ఎడల అలాగే ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో ఎడల కుజగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది అలాగే రాహుగ్రహం వారు కూడా ఆరుద్ర నక్షత్రం వారు స్వాతి నక్షత్రం వారు శతబిష నక్షత్రం వారికి రాహుగ్రహం అధిపతి కావున వీరు కూడా గోమేదికం ఎడల రాహుగ్రహం యొక్క అను సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభిస్తుంది ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగ తీగ వృక్షాన్ని పూజించినడల స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని పూజించినడల శతబిష నక్షత్రం వారు కదంబ వృక్షం పూజించిన రాహుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత వీరికి లభిస్తుంది ఈ రోజున మంగళవారం రోజున మకర రాశి వారికి ఘాతవారము కావున మకర రాశి వారు ఏవి కూడా కొత్త పనులు చేయకూడదు ఈరోజు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు ఎవరికైనా కూడా సంతానం లేని వారికి వివాహం జరగాల్సిన వారికి కుజదోషం ఉన్నవారికి సర్పదోషం ఉన్నవారికి విద్య సరిగా రాని వారికి అప్పుల బాధలు ఉన్నవారు తర్వాత పాత బాక్యలు వసూలు కావాలన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా అభిషేకాలు అర్చనలు చేసుకునేలా సుభ సుబ్రహ్మణ్యం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత లభిస్తుంది ముఖ్యంగా మేషరాశివారు వృచ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కావున వీరు ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకుని ఓం స్కందాయ నమ అనుకుంటూ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ యాభై ఎనిమిది సార్లు కానీ మీకు ఓపిక ఎక్కువగా ఉంటే నూట ఎనిమిది సార్లు అయినా కూడా జపంలాగా చేసుకుంటూ ఉంటే వారికి ఇలాంటి సమస్యలు కూడా దూరమయ్యి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహత సంపూర్ణత సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఈ రోజున మంగళవారం విశేషంగా ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు ఆంజనేయ స్వామి వారికి భయాందోళనలు కలిగి ఉన్నవారు భయభ్రాంతులకు గురవుతున్నవారు తర్వాత సకల గాలి దుయ్యాలకు గాలి ధూళికి భయపడేవారు ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజలు జరిపించుకునివచ్చును ఆంజనేయ స్వామికి ప్రీతికరంగా ఆకుపూజలు కానీ సింధూర పుంజల పూజలు కానీ అరటి పనులతో పూజలు కానీ తవనపాకులతోటి పూజలు కానీ వడమాల కానీ ఆంజనేయస్వామికి సమర్పించినలా ఆయన రామభక్తాగ్రేశుడు కాబట్టి సంపూర్ణమైన అనుగ్రహత మనకు లభించి మన ఇంటనే ఉండి ఆయన కాపాడగలుగుతాడు కావున ఈరోజు విశేషంగా మంగళవారం రోజు కుజుడు అధిపతి కావున కుజుడికి అనగా అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో జన్మంలో కుజుడు కారణంగా ప్రతి చిన్న విషయానికి కూడా చికాకు పడుతూ ఉంటారు అసహ అసహనము పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులపై కోప ఉద్రిక్తలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రులతో విరోధాలు అన్నట్లుగా ఉంటుంది కుజుని ప్రభావం వలన మేషరాశి వారికి అలాగే వృచ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి కావున ఈ నెలలో గ్రహములన్నీ కూడా అనుకూలంగా ఉండడం వలన వారికి బాగా లాభించును చేయి పనుల ఎందు లాభాలు చేకూరుతాయి ఆదాయం బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా సమస్య గతంలో ఉన్నటువంటి సమస్య నుండి బయటపడి స్థిరస్థం పొందగలుగుతారు జయ శ్రీమన్నారాయణ